టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ 8 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏం కనపడలేదా? ఏం చేసినారో చెప్పరు. ఒక్క వాగ్దానం ఏదైనా నెరవేర్చిందా? మీరు ఇంటికి ఒక ఉద్యోగం నడిచిందా? మీకు కనపడదా అంటున్నా మీ కెమెరాకి. ఇంటికొక ఉద్యోగం వచ్చిందా? 135,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు సార్. మరి ఎందుకు చచ్చిపోతున్నారు? బీజేపీ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది. మీ మా గవర్నమెంట్ ఉందా ఇక్కడ ఉద్యోగాలు వేయడానికి? అంటే మొత్తం టోటల్గా టోటల్ అరే టోటల్ ఎందుకు మాట్లాడతారు మీరు? ఇక్కడ తెలంగాణలో గురించి మాట్లాడుతున్నావు. నేను తెలంగాణకు నాయకుడిని, నన్ను తెలంగాణ ఎడగాల. నువ్వు కాశ్మీర్ కన్యాకుమారి అడిగితే ఎట్లా? అయినా సంబంధం లేదుగా. తెలంగాణలో ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఏది మేము ఎట్లా ఇస్తామండి? గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ కదా. ఇప్పుడు ఇప్పుడు మేము మా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు సర్పంచులు మొత్తుకుంటున్నారు. మొన్న ఈ ఇయర్ ప్రతి సంవత్సరానికి ఇంత డబ్బు అని 15th ఫైనాన్స్ డబ్బు సర్పంచులకు వాళ్ళ అకౌంట్లు వేస్తే పొద్దున వేసిన మధ్యాహ్నానికి డ్రా చేసుకుంది గవర్నమెంట్. నీ అకౌంట్లో వేసిన డబ్బులు సర్పంచులకు నేరుగా ఏ పంచాయతీ డబ్బులు ఇన్ని లక్షలు అని మౌలిక వసతుల కోసం, మంచినీళ్ళ వసతుల కోసం, రోడ్లు బాగు చేసుకోవడం కోసం, డ్రైనేజీలు బాగు చేసుకోవడం కోసం, లైట్లు పెట్టుకోవడం కోసం, పారిశుద్ధ్యం దీనికి చెట్లు నాటడం కానీ, చెట్టు నాటిన వాటికి నీళ్లు పోయడం కానీ, ఈ వీటికని కొంత డబ్బు పంచాయతీకి ఇంత అని పంచాయతీని బట్టి జనాభాని బట్టి ఒకటి పెట్టింది. మాకు అప్పులు అని సర్పంచులు మొత్తుకుంటుంటే ఈ ఇయర్ డబ్బు నిన్ననే విడుదల చేశారు. ఇవాళ నిన్నటి ఇవాళ పేపర్లు చూడండి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వేసింది అకౌంట్లో దొంగ యాప్ ఏదో పెట్టి మొత్తం డ్రా చేశారట గవర్నమెంట్. అయ్యో ఆడబడతానే ఉందండి బాబు. మీరు టీవీ పెట్టుకొని గిటాడి చూడగా షూట్ చేయకపోతే ఎట్లా? ఫ్రాడ్ జరిగిందంటారు. అయితే ఎందుకు చెప్తున్నంటే ఇది మోడీ గారు ఇచ్చే డబ్బుల్నే సక్రమైన పద్ధతిలో వాడలే. కేసీఆర్ కిట్స్ అని ఉన్నాయి, విన్నారా పదం? కేసీఆర్ కిట్. ఆ డబ్బులు ఎవరి? సెంట్రల్ గవర్నమెంట్. మొత్తమా? ఈయన మొత్తం ఆయన ఈయన పేరు పెట్టుకున్నాడు కేసీఆర్ కిట్ అని. బియ్యం ఫ్రీగా ఇచ్చేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. 15 కిలోలు ఇవ్వమంటే 10 కిలోలు ఇస్తున్నాడు, 5 కిలోలు కట్టు. అంటే ప్రజల కోసము సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న ఇస్తేనే వాటికి మారు పేర్లు పెట్టో, లేక సొంత పేరు పెట్టుకోనో, లేక దొంగతనంగా డ్రా చేసుకోనో ఇతర వాటికి వాడుకుంటున్నారు. మీ ఉద్యోగాలు ఇస్తే ఇవ్వని శ్రమమ్మల్ని. అయినా నీ గవర్నమెంట్ నేను ఎందుకు వెళ్ళి పెడతా? నాకేం అవసరం చెప్పండి. మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మేమేం చేస్తాం అప్పుడు చూపిస్తాం. అందుకే వేస్ట్ మాటలు మాట్లాడము మేము. ఏమని సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఎలక్షన్స్లో ఏంటి మన ప్రణాళికలు ఏంటి? ఎందుకంటే పది సార్లు అధికార పార్టీ, వాళ్ళకి అసలు లీడర్లే లేరు. ఏ బీజేపీ నథింగ్, ఏదో 28-40 సీట్లు ఈ జిహెచ్ఎంసీలో గెలిచినంత మాత్రమే అది పెద్ద గెలుప అన్నట్టుగా మాట్లాడు. గెలుపు అన్న తర్వాత వార్డు మెంబర్ గెలుపు కూడా గెలిపాయి. ఇద్దరు కార్పొరేటర్లు ఉన్న బీజేపీ పార్టీకి ఇవాళ 48 మంది కార్పొరేటర్లు. మరి ఉన్నారా లేరా? వాళ్ళు గారా కార్పొరేటర్లు గారా? కాదా చెప్పండి. గెలిచినాడు అంటే టీఆర్ఎస్ నుంచి గెలిచినోడే కార్పొరేటరా? 48 నీతో ధీటుగా గెలిచినవా లేదా? మరి లీడర్ లేరంటారు. టీఆర్ఎస్లో ఉన్నోడే లీడరా? బాబు మోహన్ లీడర్ కదా. బాబు మోహన్ లాంటి వాళ్ళు ఇటల రాజేంద్ర లీడర్ కదా, బండి సంజయ్ లీడర్ కదా, కిషన్ రెడ్డి లీడర్ కదా, లక్ష్మణ్ లీడర్ కదా. వాళ్ళకంటే ధీటైన లీడర్స్ ఉన్నారు ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో. ఎస్, నిన్ననే వేశారు కదండి 119కి ఇన్ఛార్జ్ని. ఇన్ఛార్జ్ని వేశారు కానీ కరెక్ట్గా వాళ్ళే లీడర్లు అని చెప్పండి. ఎప్పుడు తెలుస్తుంది లీడర్ అని? ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. ఎలక్షన్ అప్పుడు తెలుస్తుంది. కానీ ఏమన్నా ఒక మాట అంటే ఈ లీడర్కి ఇస్తే బాగుంటుంది, గెలిచే అవకాశాలు ఉన్నాయని ఒక ఉంటుంది కదా సార్, నడుస్తుంది కదా. ఉన్నారా లేదా? ఓకే, ఉన్నారా అంటే ఉన్నారు అంతే. ఉన్నారా ఉన్నారు కాదు, పేర్లు చెప్పిన కదా. అదేలే, వాళ్ళు పెద్ద లీడర్లు చెప్పిన కదా. పెద్ద లీడర్లే. రఘునందన్ లీడర్ కదా, మీ స్థాయి లీడర్లు వాళ్ళంతా. మాకు పవర్ ఉందా లేదా రేపు పెట్టు ఎలక్షన్? ముందస్తుకి వెళ్తే రెడీగా ఉన్నారా మీరు? 200% రెడీ. రేపే రెడీ. బై ఎలక్షన్లో డబ్బులు పని చెప్పి గెలుచుడు కాదు, దమ్ము ఉంటే ఎలక్షన్ అనౌన్స్ చేసి ఎక్కడోడు అక్కడ పనిచేసుకోవాలి తప్పదు. అప్పుడు ఎవడి హార్స్ పవర్ ఎంత ఉందో తెలుస్తుంది.
మేము పోయి గెలిపించుకోవట్లే. ఇప్పుడు ఇటల రాజేంద్ర గారిని గెలిపించిందంటే నా ఓట్లు లేవా, రఘునందన్ ఓట్లు లేవా, బండి సంజయ్ ఓట్లు లేవా? మేము గెలిపించుకున్నాం కదా. నువ్వు అక్కడ కూడా 600-700 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఓడిపోయినావు. ఇక్కడ ఏంటంటే ముందస్తుగానే ఒక 30,000 ఓట్ల దాకా దొంగ ఓట్లు ప్రింట్ చేయించుకున్నావు, పేపర్లలో వచ్చింది కదా. ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్లో ఎక్కడ ఓట్లు వేసింది కదా. హుజూరాబాద్లో గెలుపు ఈటల రాజేంద్రను చూసేసారా, బీజేపీని చూసేసి ఉంటారంటారా? బీజేపీని చూసి చేసారు. పువ్వు గుర్తు ఎవరిది? ఈటల రాజేంద్రదా? కారు గుర్తుగా ఈటల రాజేంద్ర ఒకటి కారు గుర్తు పడాలిగా. అదే అంటే వ్యక్తిగతంగా ఆయన చూసేసి ఉంటారంటారా అని. అది ఉంటుంది, ఇది ఉంటుందండి. మోడీ గారు అక్కడ ముసలమ్మ నడుగు అమ్మ పెన్షన్ వస్తుందా అంటే, అయ్యా మోడీ గారు ఇచ్చిందే మాకు తెలుసు అని అంటున్నారు ఊర్లలో. సెంట్రల్లోనా? ఊర్లలోనండి. మరి మన తెలంగాణలో అయితే కేసీఆర్ దేవుడు అంటున్నారు కదా సార్. ఎవరన్నారు? చాలామంది తీసుకునేవాళ్ళు లబ్ధిదారుల ఫస్ట్ టైం అన్నారు, ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళకు కూడా. అప్పుడు కేసీఆర్ గారు డబ్బులనే ఇచ్చాను పెన్షన్ అని, ఎందుకంటే అంతకుముందు 400-300 ఎంతో ఉండేది. నేను 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు, కానీ 800 ప్రధానమంత్రి గారి 200 కేసీఆర్ అని తెలిసిపోయింది. అది తెలిసినాకనే ఇప్పుడు నేను 2000 ఇస్తానని పెట్టిండు, పెట్టి 2000 ఇస్తున్నాడు. కానీ 4 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. కనుక్కోండి ఏమంటున్నారు జనం తెలుస్తుంది. కెమెరా పట్టుకొని పోతుంది. ఈసారి మళ్ళీ పెన్షన్ పెంచే అవకాశం ఉందంట? ఇప్పుడు పెంచిందే ఇది కొత్త పెన్షన్. 4 సంవత్సరాలు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెన్షనర్లు పుడతారు, పెన్షన్లు చేస్తారు. ఒక్క పెన్షన్ నువ్వు ఇవ్వనప్పుడు ఉన్న 4 ఇచ్చినట్టే లెక్కగా అంతే కదా. మరి కొత్త పెన్షన్ కూడా ఏమవ్వాలా? భర్తలు చచ్చిపోయిన వాళ్ళు ఏమవ్వరా? వాళ్ళ పెన్షన్ ఏమవ్వాలా? వాళ్ళకి ఎంత అవసరమో తెలుసండి పెన్షన్. పేదవాడికి నెలకు 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తే, నేను ఒక ముసలమ్మని అడిగిన, ఏమ్మా పెన్షన్ వస్తుంది అయ్యా? వస్తుంది అయ్యా. పెన్షన్ రాకముందు ఏం చేసేవారు దానివి అని అంటే అడుక్కునేవో దాన్ని ఇక్కడక్కడ, ఈ ఇంట్లో ఆ ఇంట్లో, ఒకరోజు ఈ ఇంట్లో ఒకరోజు ఆ ఇంట్లో అని చెప్పింది. మరి ఇప్పుడేం చేస్తున్నామన్నా, అయ్యా ఇంత సుశీలం వండుకుంటున్నా, ఇంత తిని ఇంత దాచుకుంటున్నా, రాత్రి తింటున్నా, మరి సరిపోతున్నాయా? సరిపోతున్నాయ్యా, 200 కూడా దాచుకుంటున్నా అన్నది. ఎందుకు ఆ 200 అన్నా? మరి మనం కూడా మనవరాలు వస్తావు, బిస్కెట్ పొట్లు అనుకునేవాళ్ళు కదయ్యా అన్నది. అంత ఆసరా ఆ పెన్షన్ డబ్బు. 4 ఏళ్ళ నుంచి ఇవ్వట్లేదే, వాళ్ళ ఉసురు తగలదా? తగలదా చెప్పండి. ఇస్తాన్రో ఇస్తాన్రో చేస్తాన్రో చేస్తాన్రో. నిరుద్యోగులు హ్యాపీగా ఉండరా? నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాను అని ఇచ్చిండా 3116 మళ్ళీ దానికి, ఒక్కడికని ఇచ్చిండా? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిండా? రైతులు హ్యాపీగా ఉన్నారా? రైతు బంధు ఎవరికి ఇస్తున్నారు? రైతు బంధు ఎవరికి లాభం? కౌలు రైతుకు లాభం లేదు, దున్నటోడు వాడు, పండించేటోడు వాడు. కానీ భూమిన్నోడికి డబ్బులు ఇస్తున్నావు, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు లాభమా ఈ డబ్బులు? 400-500 వస్తే అదే 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలకు లాభం. కేసీఆర్ ఏది చేసినా ఉన్నోడికే, అట్టడుగుడికి ఉపయోగం ఏంటి? ఏది చేయలే. 3 ఎకరాలు భూమి ఎవరికి? పేదోడికి. నేను ఇచ్చిన నా కాన్ఫిడెన్స్లో 3 గ్రామాలు 4 గ్రామాల్లో ఇచ్చిన. ఎస్ పోయి చూసుకో. డబల్ బెడ్రూమ్ కట్టించిన, నేను కట్టించిన పంచడానికే చేతగాట్ల ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆడ గెలిచిన వాడికి. ప్రతి మండలంలో ఉన్నాయి, కట్టినాయి ఇవ్వట్ల. మీరున్నప్పుడు అంటే ఫస్ట్ నేను కట్టించినాయండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేనే ఉన్నా కదా. అవును. ఇంతవరకు ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది, అవి అట్నే ఉన్నాయి.